పోలీస్ అక్కవాడు అసలు ఛాన్స్ తీసుకోవద్దు. ప్లాన్ ప్రకారం చేయండి చాలు. అట్లనే నువ్వు ముందు కూసో. అక్క ఏం చేస్తున్నారు? నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? ఏం లేదు సార్, అక్క పని అయ్యేంత వరకు మీరు ఏడికి పోకుండా ఉండనీకి. నేను ఎందుకు వెళ్తాను? నాకు అవసరం రికార్డింగ్, అదే ఆ సాక్ష్యం మీ దగ్గర ఉంది కదా. ఎవరు మనసు ఎప్పుడు మారుతుంది ఎట్లా చెప్తాం సార్? ఇదంతా మా సేఫ్టీ కోసం. ఇక్కడ కూర్చొని మీరు ఆరాం గాలి, కోటి రూపాయలు రాగానే దావా చేసుకుందాం. అసలు మిమ్మల్ని నమ్మకుండా ఉండాల్సింది. మీరు ఎప్పుడు ఏం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు. వదండి, నన్ను వదలండి. అక్క మురళి, మురళి వదలండి, మురళి. కోతలన్నీ కలిసి ఆడించే మాస్టర్ని కట్టేసి వెళ్ళిపోయానమాట. డబ్బులు తీసుకొస్తారా లేదంటే శవాలయ తిరిగి వస్తారా చూడాలి. బాబీ చేతికి దొరికారనుకో, మామూలుగా టార్చర్ పెట్టడు. వాళ్ళ పని అయిపోగానే నేరుగా ఇక్కడికి వచ్చి నీ పని చూస్తాడు. హలో హలో, ఏంటి భయంతో మాట పడిపోయిందా? లేదు, ఆలోచిస్తున్నా. బాబీ వస్తే నన్నేం చేస్తాడో చెప్పావు, కానీ నిన్నేం చేస్తాడో నీ క్లారిటీ ఉందా? ఇప్పుడు వాడి సమస్య నేను బతుకునడం కాదు, నువ్వు బతుకునడం. సో నీ సీక్రెట్ లవర్ వచ్చి నిన్ను సీక్రెట్గా చంపేసి వెళ్ళిపోతాడు. నేను చెప్పింది కరెక్టేనా? హలో, ఏంటి భయంతో మాట పడిపోయిందా? నిన్నే అరుణ్, నా దగ్గరికి రావడానికి ట్రై చేయి. ఎందుకు? ఎందుకంటావేంటి? మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి. నేను నీ కట్లు విప్పుతా, కొంచెం దగ్గరికి రా. అందుకు నేనేం చేయాలి? నా కళ్ళు గంతలు తీసేయాలి. వద్దు, నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఓ గాడ్, నువ్వు నిజంగానే స్టూపిడ్వి. అరుణ్, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇది ఒక సౌండ్ చేవయ్యా, ఎలా తెలుస్తుంది ఎక్కడ రావాలో? అరుణ్, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలో నా మెదిలాగే ఎన్నెన్నో పాడడానికి ఆయన పాటే దొరికిందా నీకు? ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఇంతకీ బాబీ దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? అక్క మురళి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారా? మరి డాక్టర్ ఎక్కడా? అవును, కేబుల్ టీవీ నేనే కట్ చేయించాను. గట్టిగా మాట్లాడితే టీవీ అమ్మి పారేస్తాను. అయితే నేను మమ్మీ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఏం భయపడుతున్నావా? వెళ్ళి బుక్స్ తెచ్చుకో, వెళ్ళా. సార్. ఏంటి? బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ సార్. నేరుగా బిల్డింగ్లోకి రా. బ్యాగ్ లిఫ్ట్లో పెట్టు. డబ్బులు పైకి రాగానే సాక్ష్యాలు కిందికి వస్తాయి. నువ్వేమైనా తేడా చేసినావు అనుకో, నీ బాగదు మొత్తం సాయంత్రం టీవీలో వస్తాయి. సాక్షాలు ఎక్కడ? నా దగ్గర లేవు సార్. మరెవరి దగ్గర? అక్క దగ్గర.
ఎవరు? ఎక్కడుంది? కింద బేస్మెంట్ లో. రే మురళి, రే మురళి, ఏమైందిరా? ఎక్కడ ఉన్నావురా? నీకేం కాలేదు కదా. రే, ఆ సౌండ్ ఏంద్రా? అక్క, డబ్బులు నా దగ్గర ఉన్నాయి, వాడు ఇప్పుడే లిఫ్ట్ ఎక్కిండి అక్క. నీ ప్లాన్ ఏంటి? నిన్నే ఏం మాట్లాడవేంటి? అరుణ్, ఎక్కడికి వెళ్తున్నావు? అరుణ్, మురళి, డోర్ రండి. అరుణ్, అరుణ్, నా కళ్ళ గంతలు తీ, నేను నిన్ను గైడ్ చేస్తా. ఇటు 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 చూసి, ఇదేదో స్టోర్ రూమ్ లా ఉంది. ఆ సౌండ్ ఏంటి? ఏదో కింద పడిపోయిందిలే. మురళి, దావకానికి వెళ్తున్నావురా? మురళి, కళ్ళు తెరిచి ఉండరా మురళి? అరే పడుకోకరా మురళి, వచ్చేసి. అరే మురళి, మురళి లేవురా. అరే దావకానికి వచ్చినాంరా మనం. మురళి, మురళి, మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయిరా, మనమేం గరీబ్ వాళ్ళం కాదు. ఇగో ఇగో చూడు, చూడరా. అరుణ్, 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 నీ రైట్ హ్యాండ్ సైడ్ ఒక గ్లాస్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తే మన ఇద్దరం బయటకు వెళ్ళొచ్చు. ఓకే ఓకే, ఓకే. నీ ఎదురుగా ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, దాన్ని దాన్ని తీసుకో. మెల్లగా మెల్లగా. అటు అటువైపు. అక్కడ ఒక క్లాత్ ఉంది, దాన్ని చేతి కట్టుకుని గ్లాస్ పీసెస్ క్లియర్ చేయి. అక్కడే Oh, my God.
అరుణ్ అరుణ్, నువ్వు నా ప్రాణాలు కాపాడు, నేను నీకు హెల్ప్ చేస్తా. పద, మనకి ఎంతకన్నా పెద్ద లాటరీ దొరికింది. ఏంటి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? పద. సరోజ, చెప్పు. అయ్యో అవునా, ఇక్కడ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అరుణ్ సిమ్రను పారిపోయారు. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా 4 రోజులు మీ ఊరు వెళ్ళిపో. ఓకే ఓకే, బాయ్. అరుణ్ మురళి చచ్చిపోయాడంట. సార్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? లాటరీని క్యాష్ చేసుకోవడానికి. గోవా ఎయిర్పోర్ట్లో మన కోసం ప్రైవేట్ జెట్ ఎదురు చూస్తుంది. నువ్వు ఇదిగో ఈ వీడియో చూడు, సారీ విను, నీకు అర్థమవుద్ది. కాంటాక్ట్ డాక్టర్ హుసైన్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇఫ్ ద లివర్ మ్యాచెస్, ఐ విల్ వైర్ $1,000,000 టు యువర్ అకౌంట్. గాట్ ఇట్? 6 కోట్లు, 100 కోట్ల రూపాయలు నీకు ఇచ్చేస్తాను. యూ కెన్ హ్యావ్ ద బెస్ట్ ఐ ట్రాన్స్ప్లాంట్ ఎవర్. నువ్వు మళ్ళీ చూడగల వరుణ్. నాకేం అర్థం కావట్లేదు సార్. క్లుప్తంగా చెప్పాలంటే అబ్దుల్ ఖలీఫ్ అని దుబాయ్లో తెగబలిసిన షేకుడు ఉన్నాడు. అడుకు కూతురు ఉంది, తనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. లివర్ అంటే అదేదో పార్ట్ తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోదు, బ్లడ్ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. బీఆర్హెచ్ నెగిటివ్ అని వరల్డ్లో రేరెస్ట్ బ్లడ్ గ్రూప్, 100,000 మందిలో ఒకరు ఉంటుందంటే ఇమాజిన్ చేసుకో. ఇప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ ఇక్కడ ఎవరితో మ్యాచ్ అయిందో గెస్ చెయ్యి. ఎవరిది? నాదా? నీదైతే నీకు 1 కోటి రూపాయలు ఆఫర్ ఎందుకు ఇస్తాను? అసలు ఈ డీల్ నీతో ఎందుకు చెప్తాను? మ్యాచ్ అయింది మన డిక్కీ బ్యూటీ సిమ్రన్తో, గుర్తుందా? దాన్ని ఏదో భయపడ్డాను. నేను కొంచెం బ్లడ్ శాంపిల్ తీసుకున్నాను. ఆ విషయం తెలియక మన నర్స్ మొత్తం టెస్టులన్నీ చేసి దొబ్బింది. నేను ఎందుకు ఈ టెస్టులన్నీ చేసావు అని అడిగి చూస్తే మనకి ఇక్కడ జాక్పాట్ తగిలింది, బ్లడ్ మ్యాచ్ అయిపోయింది. ఎస్, 6 కోట్లు. అవును, తన కార్యం నీతో మ్యాచ్ అయిపోతే అప్పుడు నీకు కూడా ఫ్రీగా ఆపరేషన్ చేసేయచ్చు. దానికి బ్లడ్ గ్రూప్తో కూడా పని లేదు. అప్పుడు నీ 1 కోటి రూపాయలు సేఫ్. అలా చేస్తే తను చనిపోతుంది కదా? డెఫినెట్గా చనిపోద్ది. వాట్ ఈస్ లైఫ్? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లివర్. అనగనగనగా అందమైన కథగా మొదలైన ఈ మనసే, నువ్వు లేక జతగా ఉండనీదు తెలుసా, ఇకపైన ఏమదినే. నిమిషమైన నేను నేను గాలేనే, కరుగుతుంటే కలలెన్నెన్నో, నిన్నలోని నిన్ను వదిలి రాలేనే, తరుముతుంటే ఊహలు ఎన్నో. చీకటై మిగిలానా వెన్నెల్లో ఆడపిల్లేతన, ఈ చీకటై మిగిలానా. స్మరించుకోన
స్ఫురించుకోన ఆనాటి ఊసులే తరించిపోన నువ్వు తలచుకున్న పొలైతే మారేనా చెలి నీతో దూరం మా తారా తీరం తనే ముందే ఉన్నా అందదు కాస్తైనా వెన్నెల్లో ఆడపిల్లేతన ఈ చీకటై మిగిలానా వెన్నెల్లో ఆడపిల్లేతన ఈ చీకటై మిగిలానా Thank you. It was so trippy. Thank you. Sophie? ఇప్పుడు ఇక్కడ జనాల్ని మోసం చేస్తున్నావా? అదో పెద్ద కథ. కాఫీ? బాయ్ యారా, సీ యూ. హియర్ ఇస్ యువర్ కాఫీ సార్, దిస్ ఇస్ ఫర్ యూ. తర్వాత ఏం జరిగింది? డెఫినెట్ గా చనిపోద్ది. వాట్ ఈస్ లైఫ్? It all depends on liver. Idgo. Idpatko. Idi credit card sir. You can't do this to her. Nee kevala picha. కోట్ల ఆఫర్ చేస్తుంటే వద్దన్నా నేను నిన్నే చూస్తున్నా. నీకు అంత డబ్బు ఎక్కువైపోతే చెప్పు, నెక్స్ట్ బస్ స్టాప్ ఉంది అక్కడ నేను దించేస్తాను. కానీ నిన్ను ఒక్కడిని దించుతాను. ఎందుకు తెలుసా? నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఐఎమ్ ఆల్సో డీసెంట్ మ్యాన్ బాస్, కానీ దాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఇటు అతని కళ్ళు పీకేసింది, నీ ప్రాణాలు తీయాలని చూసింది, దాని మీద నీకు జాలి. నీకు మాత్రం దాన్ని చంపాలని ఉండదా ఏంటి? సార్ సార్ అది కాదు సార్. సార్ నా మాట వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వచ్చింది పవిత్రని కాపాడడానికే కానీ సిమ్రాన్ని చంపడానికి కాదు. తను చేసిన తప్పులకి న్యాయంగా శిక్ష పెట్టడమే కరెక్ట్. కార్ పక్క కాపండి సార్, మా ఇద్దరిని వదిలేయండి ప్లీజ్. డాక్టర్, ఈ విషయం నేను ఎవరికి చెప్పను, నన్ను నమ్మండి ప్లీజ్. మిమ్మల్ని వింటున్నారా? డాక్టర్, నా ఫోన్ ఇక్కడే ఎక్కడ ఉండాలి, కాస్త చూస్తారా? పవిత్ర కాల్ చేస్తుంది, మాట్లాడు. నువ్వా? డాక్టర్ స్వామి ఎక్కడ? లిఫ్ట్ చేస్తున్నా, మాట్లాడు. హలో పవిత్ర, ఐ ఓకే? నిన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను, కలవట్లేదేంటి? యాక్చువల్లీ నాన్నగారు చనిపోయిన రోజు 1,00,000 రూపాయలు తీసుకెళ్లారనేది అబద్ధం అరుణ్. ఆ డబ్బు ఇంట్లోనే ఉంది, ఇదంతా సిమ్రనే చేసింది. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. చూడు, ఏ విధంగానూ నువ్వు తప్పించుకోలేవు. నా మాట విని ఇప్పటికైనా ఇదంతా వదిలే ప్లీజ్. దిగు సిమ్రన్. గెట్ డౌన్ సిమ్రన్. అది కాదు నా మాట. Thank you.
పవిత్ర కమిషనర్ ఆఫీస్కి సేఫ్గా రీచ్ అయ్యానని కాల్ రాగానే అక్కడ నుండి బయలుదేరి వచ్చేసాను. తిరిగి నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఇంకెప్పటికీ నువ్వు నన్ను నమ్మవనుకున్నాను, అందుకే అన్నిటికీ దూరంగా ఇలా ఇక్కడికి రావడానికి కూడా ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశాడు. సార్, ఇస్ దిస్ యువర్స్? యా, థ్యాంక్ యూ. యువర్ వెల్కమ్. రేపు సాయంత్రం మెయిన్ స్క్వేర్లో నా కాన్సర్ట్ ఉంది, వస్తావా? తప్పకుండా వస్తాను. సీ యూ టుమారో. అరుణ్, ఆ సిమ్రన్ అంతమంది జీవితాలను నాశనం చేసింది కదా, నువ్వు ఆ డాక్టర్ చెప్పింది వినాల్సింది. ఆ సిమ్రన్ కళ్ళు తీసుకోవాల్సింది. ఇప్పుడు నా వైఫ్ సిమ్రన్ మాట్లాడుతుంది. కమా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇలాంటి మంచి కార్యక్రమానికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. గివ్ లైఫ్ ఎన్జిఓ పేర్లోనే ఉంది, ఒకరికి లైఫ్ ఇవ్వడం అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇఫ్ యూ డొనేట్ యువర్ ఆర్గన్స్ యూ కెన్ గెట్ అ ఛాన్స్ టు లివ్ యువర్ లైఫ్ ట్వైస్. నా కళ్ళతో ఇంకొకరు ఈ ప్రపంచాన్ని చూడగలరంటే అంతకన్నా ఏం కావాలి.